ఆండ్రాయిడ్ నుంచి విండోస్ కి, విండోస్ నుంచి ఆండ్రాయిడ్ కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం గూగుల్ ఒక అద్భుతమైన అప్లికేషన్ అయితే రిలీజ్ చేసింది. దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి డేటాని ఎంత సింపుల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయం గురించి వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండ్ దాకా చూడండి. ఎండ్ దాకా చూస్తే ఖచ్చితంగా మీరు కూడా మీ సిస్టంలో నుంచి మీ ఫోన్కి డేటా, మీ ఫోన్ నుంచి మీ సిస్టంలోకి డేటా చాలా సింపుల్గా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అయితే కాదు, ఇది ట్రస్టెడ్ యాప్ ఇప్పుడు నేను చెప్పేది. ఇది గూగులే రిలీజ్ చేసింది ఈ యాప్. ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు నేను మీకు సిస్టంలో చూపిస్తాను. మీ ఫోన్లో ఉన్న డేటా మీ పీసీలోకి వైర్ లేకుండా వైర్లెస్గా నియర్ బై షేర్ ద్వారా ఎలా సెక్యూర్డ్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫోన్లో ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, డాక్యుమెంట్, ఎక్సెల్ ఫైల్, ఇంకేదైనా ఇతర డేటాని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఫోన్లో బ్లూటూత్ అలాగే లొకేషన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత నియర్ బై షేర్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. నియర్ బై షేర్ ఇక్కడ ఎనేబుల్ చేసి ఉంచాను. ఇక్కడ నియర్ బై షేర్ అయితే ఎనేబుల్ అయింది. ఎనేబుల్ అవ్వగానే ఇక్కడ డివైస్ విజిబిలిటీ వచ్చేసరికి ఓన్లీ మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్కి మాత్రమే షేర్ చేసుకుంటారా లేదా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారా అని అడుగుతుంది. నేను ఎవ్రీ వన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని డన్ అని నొక్కుతున్నాను. ఇక్కడ డేటా అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. మీరు మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న డేటా ద్వారా డేటాను ట్రాన్స్ఫర్ చేసుకుంటారా లేదా వైఫై ద్వారానా లేదా వితౌట్ ఇంటర్నెట్ ద్వారానా, అంటే ఆఫ్లైన్గా డేటాను ట్రాన్స్ఫర్ చేసుకుంటారా అని అడుగుతుంది. నేనైతే వైఫై అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అప్డేట్ చేయండి. అప్డేట్ చేశాను. ఇప్పుడు వైఫై ఓన్లీ, వైఫై మీద నేనైతే నా సిస్టమ్ నుంచి నా ఫోన్కి, నా ఫోన్ నుంచి నా సిస్టమ్కి అయితే డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. అలాగే సిస్టంలో కూడా మీరు బ్లూటూత్ని అయితే ఎనేబుల్ చేసి ఉంచాలి. బ్లూటూత్ ఎనేబుల్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి నియర్ బై, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను, నియర్ బై షేర్ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బెటర్ టు గెదర్ సెటప్ అనే పేరు మీద అయితే డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత వెంటనే డౌన్లోడ్స్లోకి వెళ్ళి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అని నొక్కండి. అక్కడ నుంచి మీరైతే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేనైతే ఇన్స్టాల్ చేయట్లేదు, ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ అయింది కాబట్టి. వన్స్ ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు నియర్ బై షేర్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టంలో డివైజ్ ఈజ్ హిడెన్ అనే ఆప్షన్ ఉంటే దాన్ని మీరు రిసీవ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కీప్ ఎవ్రీ వన్ మోడ్ ఆన్ ఆల్ టైమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న డేటా విండోస్కి వైర్లెస్కి అయితే ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్లో ఒక కుక్క బొమ్మని నేను నా సిస్టంలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పైన షేర్ ఆప్షన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే కింద నియర్ బై షేర్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నా పీసీ డిటెక్ట్ అయింది. దాని ఇప్పుడు నాల్టూరు శ్రీనివాస రెడ్డి అనే అకౌంట్ మీద క్లిక్ చేసా. ఇక్కడ చూస్తే నా ఫోన్ డిటెక్ట్ అయింది, యాక్సెప్ట్ చేశాను. ఈ రెండు పేరు జరిగి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది ఫోన్ నుంచి సిస్టమ్కి. సక్సెస్ఫుల్గా సెక్యూర్డ్గా అయితే డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది వితౌట్ ఎనీ వైర్డ్ కనెక్షన్. మనం నియర్ బై షేర్ని యూజ్ చేసి సిస్టమ్ నుంచి ఫోన్కి కానీ, ఫోన్ నుంచి సిస్టమ్కి కానీ డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ డేటా ట్రాన్స్ఫర్ అనేది మనకి డౌన్లోడ్స్లో అవైలబుల్గా ఉండిద్ది. నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా నేను పంపించిన కుక్క బొమ్మ అయితే ఉండిద్ది. చూడండి, ఫోన్లో అదే పంపించాను, సిస్టంలోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు సిస్టమ్ నుంచి ఫోన్కి డేటా ట్రాన్స్ఫర్ పంపించుకోవాలంటే నియర్ బై షేర్ని యూజ్ చేసి అది కూడా ఎలాగనేది చూపిస్తాను. ఇక్కడ డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఆ వర్డ్ ఫైల్ని నా ఫోన్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అనుకుంటున్నాను. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి నియర్ బై షేర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా నా ఫోన్ అనేది డిటెక్ట్ చేయలేదు, నియర్ బై షేర్ అనేది ప్రోగ్రెస్ జరుగుతుంది. మనం కొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉండిద్ది. వెయిట్ చేస్తే డిటెక్ట్ అవ్వగానే మనం అయితే డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ మాటల్లోనే నా స్మార్ట్ ఫోన్ అయితే డిటెక్ట్ అయింది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నా స్మార్ట్ ఫోన్లోకి ఇక్కడ ఒక పాపప్ వచ్చింది నియర్ బై షేర్కి సంబంధించింది. అలాగే ఒక పిన్ చూడండి, ఇక్కడ 1378, ఇక్కడ 1378 మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ డిక్లైన్ యాక్సెప్ట్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నేను కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేశానంటే ఇక్కడ
सिस्टम लो वर्ड फाइल अनेदि ना स्मार्टफोन की वायरलेस अयिते ट्रांसफर अयिपोद्दि नेनु एक्सेप्ट चेस्तुन्ना डेटा अयिते ट्रांसफर अयिपोयिंदि इक्कड टिक मार्क पडिंदि इक्कडैते डाउनलोड्स लो ओपन चेसुकोंडि लेदा डैरेक्ट गा ओपन चेसुकोंडि अने ऑप्शन कूडा इच्चिंदि वायरलेस गा सिस्टम नुंचि आंड्राइड स्मार्टफोन की डेटा अला ट्रांसफर चेसुकोवालि अनेदि इदि मेथड नाकु तेलिसिनंत वरकु ई वीडियोनि इक्कड दाका स्किप चेयकुंडा चूसिन वाळ्ळंदरिकी ఆండ్రాయిడ్ నుంచి విండోస్కి విండోస్ నుంచి ఆండ్రాయిడ్కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవటం అనేది ఇంత సింపులా అని మీకు ఒక నాలెడ్జ్ అయితే వచ్చిండిద్ది అని అనుకుంటున్నాను. అయితే మీకేమనిపించింది, ఇది చాలా సింప్లిఫైడ్గా చాలా బెటర్ సొల్యూషన్ అని అనిపిస్తుందా, లేదు ఇంతకన్నా సింపుల్గా ఉంటే బాగుండు అని అనిపిస్తుందా అనే విషయం గురించి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.